నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీలో ముస్లిం పాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కమల పార్టీకి సంబంధించి తీవ్ర స్థాయిలో చేరుకున్నటువంటి వర్గపోరు, ప్రధానంగా వర్గపోరు లాస్ట్ ఇయర్ నుంచి కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి, పార్టీలో పట్టు కోసం పావులు కదుపుతున్న నేతలు తనదైన ముద్ర వేసుకునేందుకు ఎంపీ అరవింద్ ఆరాటపడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నేతల మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. ఎందుకంటే గతంలో పసుపు బోర్డుకు సంబంధించి కొన్ని హామీలు ఇచ్చిన తర్వాత, బాండ్ పేపర్ రాసి ఇచ్చిన తర్వాత గెలిచినటువంటి ఎంపీ అరవింద్కు సంబంధించి మొన్న ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ బారే చేసుకొని ఈసారి ఎంపీ టికెట్ ఎవరికి వస్తుంది అనేది కొంతవరకు చచ్చినప్పుడు అవుతున్న నేపథ్యం కనిపిస్తే, వర్గపోరు మరొక తల్లొప్పిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి దీనికి పూర్తి కారణం ఏంటి, అసలు ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి నవీన్ చెప్పండి. ఎమ్మెల్యే ఎలక్షన్ ముగియడంతో ఎంపీ ఎలక్షన్లపై రంగం రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా మరి కొన్ని నెలలో ఎంపీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్ ఉండడంతో నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీలో కూడా ముసలం మొదలైందని చెప్పవచ్చు. ముఖ్యంగా మూడు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి ఉంది నిజామాబాద్ బీజేపీ పార్టీ. అయితే ముఖ్యంగా ఎంపీ అరవింద్ తో పాటు జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనారాయణ, అలాగే బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎండా లక్ష్మీనారాయణ, ముగ్గురు సైతం ఇటు పార్టీలో పట్టు కోసం కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో గతంలో చూస్తూ ఎంపీ అరవింద్ రాకముందు మొత్తం బీజేపీ అంటే ఎండా లక్ష్మీనారాయణ అంటే బీజేపీ అన్నట్లుగా ఉండేది. మొత్తం పార్టీలో ఎక్కడ ఏం జరగాలన్నో జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎండా లక్ష్మీనారాయణ కను సందోళన నడిచేది. అయితే ఎంపీ అరవింద్ గత ఎన్నిక పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఎంపీ అరవింద్ నిజామాబాద్ బీజేపీ పార్టీలో చేరయ్యాడు. బీజేపీ పార్టీలో చేరేటప్పటి నుంచి పూర్తిగా బీజేపీ అంటే ఎంపీ అరవింద్ అంటే బీజేపీ అన్నట్లుగా మారిపోయింది. అయి మొత్తం మీద అక్కడ నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఇటు ఎండా లక్ష్మీనారాయణ వర్గం అలాగే ఎంపీ అరవింద్ వర్గం రెండుగా విడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఎంపీ పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ కవిత చేతిలో కవితను ఓడించి మరి ఎంపీ అయ్యాడు నిజామాబాద్ పార్లమెంట్ గా. అప్పటి నుంచి కూడా ఎంపీ అయినప్పటి నుంచి తర్వాత జరిగిన వంటి నిజామాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పూర్తిగా అసలు నిజామాబాద్ లో బీజేపీ లేదు అనుకున్న సమయంలో పూర్తిగా అత్యధిక స్థానాలు కూడా కౌన్సిలింగ్ నిజామాబాద్ జిల్లాలోని కౌన్సిలర్ స్థానాల్లో ఎక్కువగా అధికంగా గెలుపొందింది. అది దీంతో కూడా మొత్తం బీజేపీపై ఇటు నిజామాబాద్ బీజేపీపై కూడా ఎంపీ అరవింద్ పట్టు కొనసాగుతూ వస్తుంది. దీంతో పాటు ఇటు కేంద్ర నాయకులు కూడా ఎంపీ అరవింద్ కు పుష్కలంగా అన్నదాలు ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు నిజామాబాద్ అర్బన్ నుండి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఎండా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ బీజేపీ పార్టీ చెందిన సీనియర్ నాయకులు నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేస్తాను కూడా ప్రకటించారు. అయితే ఎంపీ అరవింద్ ఇటు ఇద్దరికి మధ్య పొసకపోవడం గత కొన్ని సంవత్సరాలుగా వీరి మధ్య కూడా వర్గ విభేదాలు ఉండడంతో కూడా ఎంపీ అరవింద్ను నిజామాబాద్ జిల్లా కాదని చెప్పి ఇటు కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుండి పోటీ చేసేందుకు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారు. అందరు కేంద్రం ఇటు ఎంపీ అరవింద్ మాటలు నమ్మినటువంటి మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, అతని సీనియర్ నాయకుడైనటువంటి ఎండా లక్ష్మీనారాయణ మాటలు కాదని చెప్పి మరి ఇటు బాన్సువాడ నుండి కూడా టికెట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్న దృష్టిలో నిజామాబాద్ నుండి మరోసారి అరవింద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీంతో పాటు ఎండా లక్ష్మీనారాయణ కూడా అక్కడ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బాన్సువాడ నుండి ఓడిపోయాడు. అనంతరం ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి కూడా తన అనుచరులతో చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మరోవైపు జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనారాయణ గత ఎవరైతే అరవింద్ నిజామాబాద్ వీరు బీజేపీ పార్టీలు జాయిన్ అయ్యాడు అతనితో పాటు వీరు బసవ లక్ష్మీనారాయణ కూడా పార్టీలు జాయిన్ అయ్యాడు. అనంతరం ఇద్దరి మధ్య కొంత సఖ్యత కొనసాగుతూ వచ్చింది. అయితే నిజామాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినటువంటి బసవ లక్ష్మీనారాయణకు కాదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ధనపాల్ సురేనారాయణకు టికెట్ ఇప్పించాడు ఎంపీ అరవింద్. దీంతో వీరిద్దరి మధ్య జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనారాయణ అలాగే ఎంపీ అరవింద్ కు మధ్య కాస్త గ్యాప్ పెరుగుతూ వచ్చింది. దీంతో మరోసారి మొన్న టికెట్ కూడా అతను దక్కగా జిల్లా అధ్యక్షుడికి దక్కపోవడంతో ఈసారి ఎంపీ టికెట్ కోసమైనా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. దీంతో ఇటు వీరిద్దరిని పక్కకు పెట్టి మరి ఎంపీ అరవింద్ ఇటు కేంద్రంతో రాయబారం నడుపుతున్నట్లుగా తెలుస్తుంది. తనకే ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఇటు అమిత్ షా కావచ్చు మోడీకి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం నచ్చుతుంది. మరోవైపు నిజామాబాద్ ఇటు తనకు పోటీ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనారాయణ కూడా అధ్యక్ష పదవి నుండి కాదు పార్టీ నుండి పూర్తిగా తప్పించేందుకు కూడా తన వంతు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో త్రిముఖ పోటీ మాత్రం కొనసాగుతున్నట్టు చెప్పవచ్చు. ముఖ్యంగా పట్టు కోసం ఇటు ఈ కూడా
కేంద్ర ఇదే స్థాయిలో కూడా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడడంతో కూడా ఇటు ముగ్గురు ఇటు పార్టీకి చెందిన కీలక నేతలు ఇటు జిల్లాధ్యక్షుడు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీ కావచ్చు, ఎంపీ ఉన్న అరవింద్ కావచ్చు, ముగ్గురు మూడు వర్గాలకు వెళ్ళిపోవడంతో పార్టీ కార్యకర్తలు అయోమయ పరిస్థితి ఉందని మనకి ఖచ్చితంగా చెప్పే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రాజశేఖర్ ఎస్ నవీన్, అంటే ముగ్గురు నుంచి వర్గ పోరు రావటం అంటే మూడు పార్టీలుగా మూడు వర్గాలుగా పార్టీలోనే కుమ్మలాట అంతర్గత కుమ్మలాట అనేది ఒక రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఒకరి ప్రధానంగా ఎంపీ అరవింద్ కి సంబంధించి ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి, ఎందుకంటే గతంలో పసుబోర్డు హామీ ఇచ్చి తీసుకొచ్చినటువంటి ఆయనక కొంతవరకు ఆ చరిష్మా కొంతవరకు ఆ పాజిటివ్ ఒపీనియన్ కూడా ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పూర్తిగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచుంటే ఒకలా ఉండేది పరిస్థితి ఖచ్చితంగా. సో ఓడిపోవడం తర్వాత జరిగినటువంటి పార్టీ పరిణామాలు కానీ అధ్యక్ష పదవిలో మార్పులు కానీ ఇవన్నీ కారణాలు అనుకోవచ్చో, లేదనుకుంటే తనకి ఈసారి ఎంపీ టికెట్ వేరే చోటు నుంచి బీజేపీ పార్టీ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, ఆ నేపథ్యంలోనే ఇవి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చా, ఇంకా ఇంకొకటి అంటే అధిష్టానం వరకు ఈ విషయం వెళ్ళింది సర్దుమగడు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రధానంగా చూసిన 2018 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడే పార్టీ చేరినటువంటి అరవింద్ కు ఎంపీ నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ పార్టీ చెందైతే తాను గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు పసుపు బోర్డు తెస్తారని చెప్పి కూడా ఎన్నికల్లో బాండ్ పేపర్ ఇచ్చారు. అనుకున్న దాని ప్రకారం కాస్త లేట్ అయినప్పటికీ కూడా ఇటు ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడడంతో ఇటు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా బీజేపీ పార్టీ చెందిన కేంద్ర ప్రభుత్వం నుండి ఇటు పసుపు బోర్డు కూడా ప్రకటింపజేశాడు. అయితే ఖచ్చితంగా అక్కడ సీఎం కేసీఆర్ కల్వకుంట్ల కవితను కూడా ఓడించి మరి అరవింద్ ఇక్కడ ఎంపీగా గెలిపోయినాడు. అప్పటి నుంచి కూడా మొత్తం ఇటు బీజేపీ పార్టీలో కూడా పట్టు కూడా కొనసాగుస్తూ వస్తుంది, తన కొనసాగిస్తూ వస్తున్నాడు. అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అప్పుడు పూర్తిగా ఇటు ఎండ లక్ష్మైన అప్పటి నుంచి కూడా ఇద్దరికి పడని పరిస్థితి. ఎందుకంటే బీజేపీ అంటే ఎండ లక్ష్మి అంటే బీజేపీ ఉన్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు అరవింద్ వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయిన పార్టీకి పార్టీ చెందిన కేసు అప్పటి సీనియర్ నాయకులు కావచ్చు, కొత్తగా పార్టీలు జరిగిన వారు కావచ్చు, మొత్తం అరవింద్ వర్గంగా మారిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం ఎండ లక్ష్మైన వర్గం ఎక్కడ లేని పరిస్థితి, మొత్తం బీజేపీని నడుపుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఎవరికి ఎక్కడికి ఎవరిని మార్చాలా, జిల్లా అధ్యక్షుడు కావచ్చు, కింద స్థాయి నాయకుడు కావచ్చు, ఎవరిని కొనసాగుతూ వస్తుంది. మొత్తం రిమోట్ కంట్రోల్ అంతా అరవింద్ చేతుల్లో ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి ఎండలక్ష్మీ అన్నాడు. ఇప్పుడు ఈసారి కూడా ఎండలక్ష్మీ ఇటు ఎంపీ పార్లమెంట్ లో ఇటు నిజామాబాద్ అర్బన్ కాకుండా కామారెడ్డి జిల్లాకు సంబంధించిన బాన్సోడారి టికెట్ ఇచ్చారు. అధిష్టానం చెప్పినట్లుగానే కామారెడ్డిని పోటీ చేశాను, అది ఈసారి ఖచ్చితంగా ఓడిపోయాను, ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీ టికెట్ అయినా తనకి ఇవ్వాలని చెప్పి కూడా కేంద్రం ముందు ఇటు ఢిల్లీ బీజేపీ ముందు కూడా మొరపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఈసారి కూడా పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్ లో నిజామాబాద్ అర్బన్ నుండి కూడా జిల్లాధ్యక్షుడు బరిలో ఉన్న ఆశించినప్పటికీ కూడా అతను టికెట్ ఇవ్వకుండా స్థాని వేరే తనకు టికెట్ ఇచ్చారు. ఈసారి తనకు కూడా టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇవిద్దరికి కాదని చెప్పి కూడా ఎంపీ అరవింద్ మరోసారి తనకు టికెట్ తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొరుట్లో ఉండి కేంద్ర అధిష్టానం చెప్పినట్లుగా కొరుట్లో ఉండి పోటీ చేశారు, అయినప్పటికీ ఓడిపోయిన పరిస్థితి ఉంది. కానీ తను చెప్పినట్లుగానే ఇటు కొరుట్ల నుండి పోటీ చేశారు నిజామాబాద్ జిల్లా కాదని చెప్పి ఇటు ఖచ్చితంగా తనకు మరోసారి టికెట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఎంపీ ఇటు కవితను కూడా మరోసారి ఓడిస్తానని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈసారి తనకు టికెట్ ఎందుకంటే పసుపు బోర్డు విషయంలో కూడా ఇటు రైతుల ఆకాంక్షల పసుపు రైతుల చిరకాల ఆకాంక్షలను బట్టి పసుపు కూడా తాను తెప్పి తెచ్చేందుకు చాలా కృషి చేశాను. ఈసారి తనకు టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ ను గెలిపించి తీరే ఇటు బీజేపీ ఖాతాలో వేసేందుకు కూడా తీవ్రంగా కృషి చేస్తారని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనికి తగ్గట్లుగానే ఇటు అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, పూర్తిగా ఇటు అరవింద్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కవిత నిజామాబాద్ పార్లమెంట్ నుండి బరిలో దిగుతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా కవితని ఓడించాలంటే కవితను పోటీలో బరిలో నిలబడి తట్టుకోవాలంటే ఖచ్చితంగా బలమైన నాయకుడు కావాలి. ఖచ్చితంగా నిజామాబాద్ బీజేపీ పార్టీలో నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అరవింద్ కీలక నాయకుడు అని కూడా తెలుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కవితను ఓడించే దమ్ము అరవింద్కే ఉందని చెప్పి కూడా ఇప్పుడు బీజేపీ అధిష్టానం నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇతర ఖచ్చితంగా తనకి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా అరవింద్ చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రాజశేఖర్,